రెండు రోజులుగా ఎంత రచ్చ చేస్తున్నారు, ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో, మాటల్లో చెప్పలేని విధంగా ఏ విధంగా వాళ్ళు ఆ సభల్లో ప్రవర్తించారో రాష్ట్ర ప్రధాని అందరూ కూడా చూశారు. ఒక విషయాన్ని సూటిగా అడుగుదామని, ఎందుకంటే సభల్లో లేరు కాబట్టి దీని ద్వారా మీ ద్వారా అడుగుదామని ఇక్కడికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ మీద మీరు వచ్చి మాట్లాడారు, మేము చెప్పాం సమాధానం చెప్తాం, చర్చిద్దాం, రమ్మని అడిగాం. మరి చర్చ జరిగినప్పుడు ఎందుకు రాకపోవాలి? చర్చ జరిగినప్పుడు ఎందుకు మీ అభిప్రాయం చెప్పలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇగో ఇందులో తప్పు చేయలేదు, ఇవన్నీ మీరు చెప్తున్నీ వాస్తవ అవాస్తవాలు, ఇవన్నీ నిజాలు కాదు, ఎందుకు చెప్పలేదు? ఎందుకు పారిపోయారు? ఎందుకు సభలో లేకుండా వెళ్ళిపోయారు? దానికి సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా దీన్ని ఆలోచన చేయండి. వీళ్ళు ద్వంద్వలు గేటో అంటే వాళ్ళకి తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రభుత్వంలో ఆయన అంతర్గణం తప్పు చేశారు, దోచుకుతున్నారు రాష్ట్ర ఖజానా అనే విషయం వాస్తవం వాళ్ళకి తెలుసు. తెలియదు కాదు, తెలిసి ఇది ఈ విధంగా ఏదో చేయాలని ఆలోచన చేసిన చాలా తప్పు, దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు. న్యాయస్థానంలో ఉన్నాయి, మీరు తప్పు చేయకపోతే న్యాయస్థానంలో వచ్చి నిరూపించుకోండి. లేదు చర్చ వేదిక చర్చిద్దామని రావాలి. ఇవాళ చెప్పాం కేటగిరీగా ఏ రకం నుంచి ఎక్కడి నుంచి ఇనిషియేట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, దాంట్లో అంత అవినీతి జరిగింది, అవినీతి డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళింది అన్ని కూడా చెప్పాను కదా.